శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ వీడియో చూడబోయే ముందు ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో శంకుపుష్పం చెట్టు మీ ఇంట్లో ఉంటే ఏమవుతుందో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. శంకుపుష్పం చెట్టు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విశేషాలు మనం తెలుసుకుందాం. శంకుపుష్పం పుష్పించే మొక్కల్లో ఫాబేసీ కుటుంబానికి చెందిన తీగజాతికి చెందిన మొక్క. వీటిని సంస్కృతంలో గిరికర్ణిక అని పిలుస్తారు. విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. హిందీలో అపారిజాత అని అంటారు. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రి పూజ క్రమంలో ఈ ఆకు పదవది. ఈ మొక్కలు ఆసియా ఖండానికి చెందినవి, తర్వాత ప్రపంచమంతా విస్తరించాయి. ఈ చెట్టు గుబురు చెట్టుగా పెరుగుతుంది. తమిళం, తెలుగు, మలయాళం భాషలలో దీని పేరు శంఖం నుండి వచ్చింది. అయితే ఈ పుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమైనదని భావిస్తారో అంతే ఇదిగా ఆరోగ్యానికి మేలు చేస్తుందట. ఈ పువ్వులు నీలిరంగు, తెలుపు రంగులో ఉంటాయి. శంకుపుష్పం మొక్కలను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అన్నీ పోయి ఐశ్వర్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి, శనీశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి పూలు. ఎవరైతే శంకుపూల చెట్లు ఇంట్లో పెంచుకుంటారో ఆ కుటుంబంపై శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, శనీశ్వరుడి అనుగ్రహం ఉంటుందనేది ఒక నమ్మకం. అలాగే శంకుపూల చెట్టు శనీశ్వరుడితో ఉంటుంది అని చెబుతారు. కాబట్టి ఆ శనీశ్వరుడి అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది. ఈ పువ్వు నీలిరంగులో ఉంటుంది. ఎవరి ఇంట్లో అయితే శంకుపూల చెట్టు ఉంటుందో వారు డబ్బు బాగా సంపాదిస్తారు. ఆర్థిక ప్రవాహం అనేది వారి ఇంట్లో ఉంటుంది. సోమవారం రోజు 5 శంకుపూలను తీసుకొని వాటిని నదిలో లేదా పారే నీటిలో కలిపితే ఆర్థిక ఇబ్బందులు అనేవి తీరుతాయని చెబుతారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు హనుమంతుడికి శంకుపూలతో పూజ చేయండి. మీ ఇబ్బందులన్నీ కూడా తీరిపోతాయి. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. అంతేకాకుండా శంకుపూలు శివయ్యకు కూడా ఎంతో ప్రీతికరం. డబ్బు సమస్యలు అధిగమించడానికి గాను సోమవారం రోజు శివలింగానికి పూలను సమర్పించండి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే శనివారం రోజు శనిదేవుడికి పుష్పాలను సమర్పించండి. ఇలా ఎవరైతే చేస్తారో వారి జాతకంలో ఉన్నటువంటి శనిస్థానాన్ని బలపరుస్తుంది. శనిదేవుడు మీకు ఉత్తమ ఫలితాలను కలిగిస్తాడు. మీకు డబ్బు లోటు లేకుండా చూస్తాడు. ఉద్యోగం ఏదైనా సమస్యలు ఉంటే ఈ శంకుపూలతో పూజ చేయండి. శ్రీ మహావిష్ణువు మీకు సమస్యలన్నీ తొలగిస్తాడు. ప్రమోషన్ రాకపోయినా, ఉద్యోగ సమస్యలు ఉన్నా, ఎలాంటి సమస్యలకైనా ఒక్కటే పరిహారం, శంకుపూలతో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం. దేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైనవి. ఈ శంకుపూలతో ఇలా ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా పుష్పాలు ఎనలేని సహాయాన్ని మనకి అందిస్తూ ఉంటాయి. అందుకే ఇంటికి ఒక చెట్టు ఉండాలని చెబుతూ ఉంటారు. శంకుపూలను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే మనలో చాలామందికి తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని చెబుతున్నారు. ఈ మొక్కను మన దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు. మళ్ళీ ఇప్పుడు అనేక పరిశోధన అనంతరం మళ్ళీ ఆరోగ్యానికి శంఖపుష్పం ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక శంకు మొక్కను ఎక్కువగా ఫుడ్ కలర్గాను, టీగాను ఎక్కువగా ఉపయోగించడం వలన బాగా పాపులర్ అయ్యింది. శంకు మొక్క పువ్వులే కాకుండా వేరు, కాండం, ఆకులు, ఇలా మొక్కలో అన్ని భాగాలు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. శంకు పువ్వులు, ఆకులు, వేలతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయస్సు పెరిగే కొద్దీ వచ్చే అల్జీరియస్ నుండి కూడా రక్షిస్తుంది. శంకుపూల్లో ఉండే ఆర్గానెలోలిన్ అనే పదార్థం మెదడు పనితీరు మీద పనిచేసి మతిమరుపును తగ్గించటంలో సహాయపడుతుంది.
స్మరణాశక్తిని పెంచే సామర్థ్యం ఉన్న ఏకైక మూలిక శంఖుపుష్పం అని ఆయుర్వేద వైద్యులు నమ్ముతారు. ఇప్పుడు ఉన్న కాలంలో నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలకు శంఖుపుష్పం, శంఖుపూల టీ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఆమ్లాన్ని తొలగించే యాంటీ ఆక్సిడెంట్ పనిచేస్తుంది, చర్మాన్ని సంరక్షిస్తుంది, శ్వాస సంబంధిత రోగాలు, హృదయోద్రోగాలను నయం చేస్తుంది. ఎవరికైనా దెబ్బలు తగిలినా వాపు వచ్చిన సమయంలో ఈ నీలపు శంఖుపువ్వులు చెట్టు ఆకులతో పసుపును కలిపి రుబ్బి ఆ వాపుపై పెట్టి కట్టు కడితే వాపు తగ్గిపోతుంది. దీనిని చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వివిధ రకాలైన రోగాల చికిత్సలో ఉపయోగిస్తున్నారు. దీని వేరు విరోచనకారి, మూత్రము సాఫీగా వచ్చుటకు తోడ్పడును. శంఖుపువ్వులో ఉండే ప్రోయంతో ఎనిడిన్ అనే యాంటీ యాక్సిడెంట్ కంటి నరాల్లో కంటి సరఫరా బాగా జరిగేలా చేసి రెటీనా దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా గ్లోకోమా వంటి శాంతి సమస్యలు రాకుండా చేస్తుంది. శంఖుపూలలో ఉండే క్యూమెర్సిటిన్ అనే ఫ్లవనాయిడ్ జుట్టు తొందరగా తెల్లబడకుండా చేస్తుంది. చర్మంలో కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మం మీద ముడతలు రాకుండా చేస్తుంది. ఈ పువ్వు మధుమేహ రోగులకు కూడా చాలా సహాయం చేస్తుంది, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఈ పూల కషాయాన్ని తాగితే నెలసరి ఇబ్బందులు తగ్గిపోతాయి. విష పదార్థాలకు విరుగుడుగా వేళ్లతో చేసిన మందులను పూర్వం రోజుల్లో ఇచ్చేవారట, యాంటీడోట్ అంటారు దాన్ని. సొరియాసిస్ వంటి చర్మ సమస్యలు తగ్గించే సామర్థ్యం కూడా ఈ మొక్కకు ఉంది. ఈ మొక్కతో కలిగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. వారంలో 2 సార్లు పరగడుపున శంఖుపూలను మరిగించి కషాయంలా తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ తొలగిపోయి జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది. మలబద్ధకం, కాంట్రిబ్యూషన్, వాంతులు, వికారం వంటి సమస్యలు తగ్గిపోతాయి. మహిళలకు గర్భ సంబంధిత రోగాలను నయం చేయటంలో శంఖుపువ్వులు సూపర్గా పనిచేస్తాయి. నెలసరి సమస్యలు, సంతానం లేమి, యూరినల్ ఇన్ఫెక్షన్కు దూరం చేసుకోవటంలో శంఖుపువ్వులను ఎండబెట్టి తీసుకోవటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఈ మొక్క పువ్వులో ప్రొయాంథోసైనిడిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇవి కంటి నరాల్లో రక్త సరఫరా మెరుగుపరిచి కంటి ఇన్ఫెక్షన్ అంటే ఐ ఇన్ఫెక్షన్ తగ్గించి కంటి చూపును పెంచుతాయి. కనుక ఈ పూల టీని సేవించటం మంచిది. ఈ మొక్క పూలలో తయారు చేసిన టీ తాగితే ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి, ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది. ఈ పూల కషాయాన్ని లేదా టీని తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుంది, శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి బరువు తగ్గిస్తుంది, శరీరంలో మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచుతుంది. ఈ పువ్వును లేదా ఆకును నోటిలో వేసుకొని నమలవచ్చు, లేదా నీటిలో ఆకులు లేదా పువ్వులు లేదా శంకు మొక్కలో ఏ భాగాన్నైనా నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని వడకట్టి త్రాగవచ్చు. 1 గ్లాసుడు నీటిలో 5 నీలపు శంకు పువ్వులను వేసి 10 నిమిషాల పాటు నానబెట్టి ఆ నీటిని తేనెలో కలుపుకొని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అయితే ఈ పానీయాన్ని మాసానికి 1 సారి వినియోగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. నీలం రంగులో ఉండే శంఖుపూలను ఎండబెట్టి పొడి రూపంలో నిల్వ చేసి ఫుడ్ కలర్ లాగా కూడా అనేక రకాల స్వీట్లు, కేకులు, ఐస్ క్రీమ్స్ వంటి వాటిల్లో విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా థాయిలాండ్, చైనా వంటి ఆసియా దేశాల్లోని స్టార్ హోటల్స్లో, రాయల్ ఫుడ్స్లో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. మన పూర్వీకులు ఈ శంఖు మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు. ఈ మధ్య జరిగిన పరిశోధనలలో కూడా ఈ విషయం నిరూపణ అయ్యింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.